వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత ఎలిసెట్లా. సో మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను మీకు ఒక 4 బెస్ట్ బ్రీతింగ్ ఆసనాస్ చూపించబోతున్నాను. చాలా సింపుల్, ఏజ్ లిమిట్స్ లేవు, ఎవరైనా చేయొచ్చు. అండ్ ఇవి చేయడం వల్ల మీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్లో ఉన్నాం కదా, సో ఎవరైతే హోమ్ క్వారంటైన్ అయ్యి ఉంటారో వాళ్ళు కూడా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ని ట్రై చేయడం వల్ల వాళ్ళకున్న చిన్న చిన్న బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా పోవడం జరుగుతుంది. అండ్ ట్రూగా చెప్తున్నాను, మీకు ఇమీడియట్గా తెలిసిపోతుంది మీ ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయి అన్న విషయము మీకు వెంటనే తెలిసిపోతుంది. సో లేట్ చేయకుండా మనము వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనము ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాము. మన ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో ఏంటి లాభము అంటే, మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ అన్నింటినీ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో అలా జరిగినప్పుడు మన లంగ్స్కి చాలా ఈజీగా ఉంటుంది ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయడానికి. అండ్ ఎవరికైతే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయో బాడీలో అండ్ బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందో, వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ని చేయడం వల్ల ఇమీడియట్గా అప్పటికి అప్పుడే ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనము ఇన్హేలింగ్ని నోస్తో చేసి ఎక్సేలింగ్ని మౌత్తో చేయాలి. ఒకవేళ మీకు ఇబ్బంది కనుక ఉంటే ఇన్హేల్ అండ్ ఎక్సేల్ నోస్తోనే చేసుకోండి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఇన్హేల్ చేసినప్పుడు అట్లీస్ట్ 5 కౌంట్స్ వచ్చేలాగా చూసుకోండి, ఎక్సేల్ చేసినప్పుడు 9 to 10 కౌంట్స్ వచ్చేలాగా ట్రై చేయండి. సో ఇప్పుడు మనము మన ఫస్ట్ ఆసనాలోకి స్టార్ట్ చేసేద్దాము. అప్పుడు మనం ఎలా కూర్చోవాలి అంటే, ఈ పోస్చర్ ఇంపార్టెంట్. ఇలా పోస్చర్లో కూర్చొని మన ఇది ఏదైతే ఉంటుందో, బోత్ షుడ్ బి లైక్ దిస్. అండ్ ఇప్పుడు మనము ఇన్హేల్ చేయాలి. ఇఫ్ మీకు ఈ పోస్చర్తో ఇబ్బందిగా ఉంది అంటే, మీరు చూడండి హ్యాండ్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుకొని ఇన్హేల్ ఫర్ 5 కౌంట్స్. సో ఇలా చేయాలన్నమాట, మనం ఇన్హేల్ చేసినప్పుడు 5 కౌంట్స్, ఎక్సేల్ చేసినప్పుడు 9 కౌంట్స్. నేను నా నోస్తో ఈజీగా చేయగలుగుతాను కాబట్టి నేను నోస్తో చేశాను. ఒకవేళ మౌత్తో చేయాలనుకునే వాళ్ళు ఇలా చేయండి. సో ఇలా నోస్తో మౌత్తో చేస్తే ఇమీడియట్గా ఇప్పటికి ఇప్పుడు మీ ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇలా మీరు ఒక 10 to 15 టైమ్స్ చేయడం వల్ల మీకు చాలా మంచిగా ఆక్సిజన్ సప్లై అవుతుందన్నమాట మీ బాడీలో. అప్పుడు మీరు రెగ్యులర్గా ఫేస్ చేసే ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, మీకు ఒక కొంచెం టైం తీసుకొని ఒక 1 మంత్లో మీకు ఇవి సాల్వ్ అవ్వడం జరుగుతుంది. అండ్ 1 మోర్ థింగ్, ఇప్పుడు కోవిడ్ పేషెంట్స్ కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, ఆక్సిజన్ డిమాండ్స్ తక్కువైపోయాయి మన బాడీలో. సో వాళ్ళు కూడా ఈ ఆసనం చేయడం వల్ల దే విల్ గెయిన్ ది ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ ద బాడీ అండ్ దే కెన్ ఈజీలీ బ్రెత్. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఆసన. సో లెట్స్ కంటిన్యూ విత్ సెకండ్ ఆసన. సో సెకండ్, ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. యు నీడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్ అన్నమాట. సో ఇప్పుడు నేనైతే ఒక పిల్లోని తీసుకుంటున్నాను. ఈ పిల్లో లైక్ మీ దగ్గర ఒకవేళ స్పాంజ్ లాగా చాలా చిన్నగా ఉంటే 2 యూజ్ చేయండి, లేదంటే హార్డ్గా ఉన్న పిల్లో అయితే 1 యూజ్ చేయండి. ఇప్పుడు ఈ పిల్లోని నేను నా కింద పెట్టుకోబోతున్నాను లైక్ దిస్. సో నేను ఇలా కూర్చుంటున్నాను అండ్ నా లెగ్స్ ఏవైతే ఉన్నాయో నేను గ్రౌండ్కి ఆనిచ్చేస్తున్నాను. సో ఇలా ఆనిచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఎలా అంటే, సింపుల్ బ్రీతింగ్, ఇక్కడ కూడా చాలా సింపుల్ బ్రీతింగ్, టేక్ యర్ హ్యాండ్స్, పుట్ ఇట్ హియర్. అండ్ సో ఇప్పుడు మీరు తీసుకోబోయే బ్రెత్ ఏదైతే ఉందో చాలా డీప్గా రావాలి. అండ్ వెన్ యూఆర్ టేకింగ్, మీకు మీ బాడీలో ఎక్కడెక్కడి నుంచి అది వస్తుంది అని చెప్పేసి మీరు చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. వెన్ యూఆర్ డూయింగ్ దిస్, కాన్సన్ట్రేట్ ఆన్ యర్ ఇన్హేల్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ యర్ ఎక్స్హేల్. ఎంత తీసుకుంటున్నారో ఎంత వదిలేస్తున్నారో ఇది మీకు అర్థం అవ్వాలి. అండ్ మీ బాడీలో ఏ పార్ట్ దానికి లోన్ అవుతుంది అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. వెరీ సింపుల్ ఎక్సర్సైజ్, టేక్ అ డీప్ బ్రెత్ ఫర్ 5 టైమ్స్. మీకు ఈజీగా మీకు ఇమీడియట్గా కౌంట్ తెలిసిపోతుంది, ఆక్సిజన్ కౌంట్ మీకే అర్థమైపోతుంది అన్నమాట.
ఎంత ఫ్రీ అయిపోయింది అని చెప్పేసి మీ లంగ్స్ కి చాలా చాలా యూస్ అయ్యేది ఈ ఎక్సర్సైజ్ సో లెట్స్ స్టార్ట్ ఇట్ ఇప్పుడు నేను నా హ్యాండ్స్ ని ఇలా పెట్టుకుంటున్నాను క్లోజ్ యువర్ ఐస్ సో ఇలా 5 టైమ్స్ చేయాలి అప్పుడు మీ బ్రీతింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీకు ఏమైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా ఈజీగా పోతుందన్నమాట అండ్ మీ లంగ్స్ చాలా షార్ప్ గా పని చేస్తాయి సో ఇప్పుడు మనము థర్డ్ ఎక్సర్సైజ్ చూద్దాము మనం చేయబోయేది థర్డ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు నేను చేసే ఈ 4 ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో దిస్ విల్ కంప్లీట్లీ ఇంప్రూవ్ యువర్ ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ యువర్ బాడీ సో లెట్స్ స్టార్ట్ విత్ ది థర్డ్ వన్ అండ్ నౌ వి నీడ్ అ పిల్లో ఇప్పుడు మనకి ఒక పిల్లో కావాలి ఈ పిల్లో మీద మనము పడుకోవాలి సో ఇప్పుడు మనము ఇలా పడుకొని ఉండాలి మన పిల్లో మీద మన చెస్ట్ అనేది టచ్ అయ్యి ఉండాలి నౌ టేక్ ఎ డీప్ బ్రెత్ చాలా డీప్ గా తీసుకోవాలి అండ్ ఇది మనం 16 టైమ్స్ చేయాలి ఇలా మనము 16 టైమ్స్ చేస్తే మన ఆక్సిజన్ లెవెల్స్ మన బ్లడ్ లో కూడా బాగా పెరుగుతుందన్నమాట సో ఇది కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది అండ్ లెట్స్ సీ ది ఫోర్త్ ఎక్సర్సైజ్ నా ఫోర్త్ వన్ ఏం లేదు ఇది కూడా సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు మన హ్యాండ్స్ పోస్చర్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ అవడం జరుగుతుంది టేక్ యువర్ హ్యాండ్స్ పుట్ ఇట్ ఓవర్ హియర్ అండ్ ఇవైతే ఈ 4 బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ వెరీ సింపుల్ అండ్ చాలా ఈజీగా మీరు ఎవరైనా చేసుకోవచ్చు ఏజ్ లిమిట్స్ లేవు యాజ్ ఐ హావ్ సెట్ యూ బిఫోర్ అండ్ మీ అందరికీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అయిపోతాయి అని కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను నేను ఇది చాలా సర్చ్ చేసి 1 మంత్ నుంచి ట్రై చేసి నా బ్రీతింగ్ ఆక్సిజన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్రీజ్ అయిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుష్మిత అలిసెట్ల థ్యాంక్ యూ